కేంద్రం అమల్లోకి తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో వామపక్షాలు ఇచ్చిన నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఏఐటీయూసీ కార్మిక సంఘం దీక్షకు మద్దతు తెలిపింది. ఢిల్లీలో చట్టాలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్న రైతుల ఆత్మహత్యలకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. రైతు త్యాగాలు వృధా కావని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం రైతు వ్యతిరేక బిల్లులను తక్షణమే రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 రోజులుగా అన్నదాతలు రైతులు నిరోషితంగా పోరాడుతూ -డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉన్నటువంటి చలిలో కూడా సైతం లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి రైతాంగానికి వ్యతిరేకంగా 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సుమారు లక్షలాది మంది రైతులు ఇవాళ ఢిల్లీ నగరాన్ని ఆక్రమించి ఇవాళ పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ క్రమంలో 10ల సంఖ్యలో అన్నదాతలు తమ ప్రాణాలని అర్పించడం జరిగింది. ఈ యొక్క రైతాంగానికి వ్యతిరేకంగా మోడీ తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ చేస్తున్న పోరాటంలో మరణించినటువంటి అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ మున్సిపల్ రాష్ట్ర సమితి నుండి వినమ్ర నివాళి అర్పిస్తూ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటువంటి రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టాలని బేషరతుగా రద్దు చేయాలని, లేకుంటే ఢిల్లీలో జరిగేటువంటి అన్నదాతల పోరాటం ఇవాళ యావత్ భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పగలం.